కంప్యూటర్ లో రికార్డ్ చేస్తా పిల్లలతో ప్రేయర్ చేపించండి. నువ్వు ఎక్కడున్నా హైదరాబాద్ లో ఉన్నావు అంతేనా? మేడ మీదకి వచ్చావా? ఓకే పిల్లలు, మరి ప్రేయర్ చేసుకుందాం. మీలో ఎవరు ప్రేయర్ చేస్తారు ముందు? ఎవరు చేయడం సిద్ధంగా లేరా? రోహిణి. Yes. Yes, అక్క. ప్రార్థన చేసుకున్నాం, కళ్ళు మూసుకున్నాం. హల్లెలూయా హల్లెలూయా, స్తుతి స్తుతి స్తోత్రం దయగల ప్రభువా యేసయ్యా నాన్న తండ్రి, ఈ రోజు నిచ్చినందుకు నీకే కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం దయగల ప్రభువా యేసయ్యా నాన్న తండ్రి. మమ్మల్ని అందరినీ ఇక్కడ నాన్న తండ్రి ఈ జూమ్ మీటింగ్ లో మేమందరం అటెండ్ అవ్వడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం దయగల ప్రభువా యేసయ్యా నాన్న తండ్రి. ఇక్కడ నాన్న తండ్రి ప్రతి ఒక్కరు టైం కి జాయిన్ అయిన వారందరిని బట్టి నీకే కృతజ్ఞతలు దయగల ప్రభువా, వారికి ఉన్న ఆసక్తిని బట్టి నీకే కృతజ్ఞతలు దయగల ప్రభువా నాన్న తండ్రి. ఇంకా నాన్న తండ్రి వారు వచ్చే రోజుల్లో కూడా నాన్న తండ్రి టైం కి అటెండ్ అయ్యేలాగా మీ యొక్క కృప వారి మీద ఉంచండి దయగల ప్రభువా యేసయ్యా నాన్న తండ్రి. దయగల ప్రభువా ఇప్పుడు నాన్న తండ్రి యాక్షన్ సాంగ్స్ నుండి దయగల ప్రభువా చివరి వరకు నాన్న తండ్రి మీరే నాన్న తండ్రి మాకు తోడుండండి దయగల ప్రభువా. ఏ నెట్వర్క్ ఇష్యూస్ రాకుండా దయగల ప్రభువా యేసయ్యా నాన్న తండ్రి మీరే నాన్న తండ్రి మాకు ప్రతి ఒక్కటి అర్థమయ్యేలాగా నాన్న తండ్రి మీరే మా పక్క నుండి మా తోడుండి దయగల ప్రభువా. మీరే మమ్మల్ని అందరినీ నడిపించండి దయగల ప్రభువా యేసయ్యా నాన్న తండ్రి. టీచర్స్ ని ఇంకా స్టూడెంట్స్ ని అందరినీ నాన్న తండ్రి మీరే ఆశీర్వదించండి దయగల ప్రభువా యేసయ్యా నాన్న తండ్రి. ప్రతి ఒక్కరికి నాన్న తండ్రి లెసన్ మంచిగా అర్థమయ్యేలాగా దయగల ప్రభువా. ఇంకా నాన్న తండ్రి మేము ప్రతి ఒక్క దాంట్లో పార్టిసిపేట్ చేస్తుండే కదా దయగల ప్రభువా, నీకు కృతజ్ఞతలు. మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదించండి దయగల ప్రభువా యేసయ్యా నాన్న తండ్రి. మమ్మల్ని వాడుకోండి దయగల ప్రభువా యేసయ్యా నాన్న తండ్రి. ఇంకా నాన్న తండ్రి వచ్చే వారందరిని బట్టి నీకు కృతజ్ఞతలు. వారందరూ వస్తుండగా దయగల ప్రభువా మీరే నాన్న తండ్రి, వారికి నాన్న తండ్రి సహాయం చేయండి దయగల ప్రభువా యేసయ్యా నాన్న తండ్రి. మళ్ళొకసారి దయగల ప్రభువా ఏ నెట్వర్క్ ఇష్యూస్ రాకుండా దయగల ప్రభువా ప్రతి ఒక్కరు నాన్న తండ్రి మంచిగా అటెండ్ అయ్యి దయగల ప్రభువా యేసయ్యా నాన్న తండ్రి అటెండ్ అయ్యి యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసేందుకు నాన్న తండ్రి మీ యొక్క కృప మాలో ఉంచి మనీ చిన్ని ప్రార్థన చేయడం అయిన యేసుక్రీస్తు నామంలో అడి వెంకుట్నాం తండ్రి. అమెన్. అమెన్. వెరీ గుడ్, థ్యాంక్ యూ నాన్న రోహిణి. మన మధ్యలో ప్రశాంతి అక్క ఉన్నారు. ప్రశాంతి అక్క అడ్మిట్ చేసుకొని ప్రార్థన ప్రారంభ ప్రార్థన చేస్తారు. ప్రైజ్ లార్డ్ ప్రశాంతి అక్క. ప్రేమ గల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, జీవం గల మా రాజా, నీతివంతుడ, న్యాయవంతుడ, సజీవుడ, సర్వశక్తి గల రాజా, మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ దినంలో బిడ్డ తీసుకొచ్చిన జూమ్ కార్యక్రమంలోకి వీళ్ళందరిని బట్టి వందనాలు, రావాల్సిన వీళ్ళందరిని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఓ తండ్రి, మీ అనుగ్రహం చేత దీనికి సదుపాయాలు కలుగు చేస్తున్నామా ప్రభా. మీకు స్తోత్రం. జూమ్ కార్యక్రమం అంతట్లో ఆదరించి అంతం వరకు మీ అధ్యక్షత కింద ప్రభావ మీ ఆత్మ నడుపుదల కింద నీకు మహిమకరంగా, మీకు సంతోషకరంగా ప్రభావ ఈ కార్యక్రమాన్ని జరిగించండి. మా మధ్యలోకి మీరు రండి ప్రభా. వీళ్ళందరికీ ప్రభా పాటల్లో, ప్రభా వాక్యంలో తండ్రి, సమస్తంలో ప్రభా మీ నడిపింపు సహాయం చేయండి. మమ్మల్ందరినీ ఆత్మతో అభిషేకించండి ప్రభా. సమస్త మహిమ గంట ప్రభావం మీరు పొందండి. ఎవరికి టెక్నికల్ ప్రాబ్లం లేకుండా అందరు చక్కగా వాక్యం వింటుకు, అయ్యా వాక్యం పదులు పరుచుకుంటకు ఆ ప్రకారంగా జీవించుటకు సహాయం చేయండి. మాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామంలో దీనులంగా ప్రతిమాలు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ ప్రశాంతి అక్క. ఓకే పిల్లలు, రెడీ ఫర్ యాక్షన్ సాంగ్?
ఈరోజు సండే కదా, స్పెషల్ ఏముంటుంది యాక్షన్ సాంగ్ లో? ఎవరు చెప్తారంట? విశ్వజిత్ నిశిత చెప్తారంట. చెప్పండి. ఎస్, వెరీ గుడ్. సో ఈరోజు బైబుల్ నాలెడ్జ్ సాంగ్ కి ఇంట్రొడక్షన్ ఎవరు ఇవ్వబోతున్నారో తెలుసా? ఎవరు ఇవ్వబోతున్నారంటే చదువుతూ నేర్చుకోవడం కష్టం కానీ పాడుతూ పాడుతూ నేర్చుకోవడం ఈజీ కదా. అందుకని సాధనకు మన కోసం పాటలు రాసారా? నేర్చుకున్నామా? మనందరం కూడా నేర్చుకున్నామా? పాడుతూ నేర్చుకున్నాం. పాప సులోచన, ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో ఉన్న ఇస్రాయేలు రాజుల గురించి, యూదా రాజుల గురించి నేర్చుకున్నాం కదా. వచ్చే వారం సండే స్కూల్లో ఆ 39 మంది రాజుల పేర్లు కంటతా చేసి అప్పచెప్పాలి, సరేనా? అయ్యో దేవుడా, ఈ టీచర్ గారు నన్ను బ్రతకనివ్వరు దేవుడా. 39 మంది రాజుల పేర్లు కంటతా చేయాలట. అవేవైనా తెలుగు పేర్లా ఇంగ్లీష్ పేర్లా జ్ఞాపకం ఉండటానికి? అన్ని హీబ్రూ పేర్లు ఎలా కంటతా చేయాలరా బాబు? అయ్యో, ఈ సండే స్కూల్కి రాకుండా ఉన్నా బాగుండేది. నేను ఇప్పుడు ఏం చేయాలరా దేవుడా? ఏమి చేయనక్కర్లేదు, ఆ ఏడు పాపి ఆ పాట నేర్చుకోమ్మా.
వావ్, వెరీ గుడ్ పిల్లలు, సూపర్ సూపర్, భలే భలేగా యాక్షన్ చేశారు పిల్లలు మీరందరూ. సో ఎంతమందికి పాట కంఠస్థం వచ్చేసింది? ఎంతమందికి? నో, సరే ఈ పాట తొందరగా నేర్చేసుకోండి, ఓకేనా? మీకు ఫ్యూచర్లో చాలా 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 యూస్ అవుతుంది ఈ పాట, రైట్? ఓకే అక్క, ప్రజ్వల అక్క, ఏంటి సంగతులు? పిల్లలు చెప్పాలి, పిల్లలు ఈరోజు ఏంటి సంగతి? ఏంటి రోహిణి హ్యాండ్ రైజ్ చేస్తున్నావు? జయంత్ అండ్ సోనిక థియేటర్ లోకి వెళ్దాం అయితే. రెడీయా? ఏ మూవీ చూస్తున్నావు? మొత్తం అయిపోయిందా? థియేటర్ లోకి వెళ్ళిపోద్దామా ఇంకొక్కసారి? ఓకే, ఐ యు ఆల్ రెడీ? రెడీ అక్క. మరి ఏది రెడీ అన్నందుకు చూపించండి, ఏం చూపించాలి? ఓన్లీ థమ్స్ అప్ ఒక్కటేనా? నోట్ ఏం చేసుకోవట్లేదు, అర్థమైపోయింది నాకు. నోట్ చేసుకుంటున్నారు ఎవరైనా? ఏదో చూపించండి. కలిపి నాకు ఒక్కళ్ళే నోట్ చేసుకుంటున్నారు, నాకు అర్థమైంది. ఇంకెవరు చేసుకోవట్లేదు కదా? ఏది మీ పెన్? మీ నోట్బుక్ ఏది? పెన్సిల్ కానీ ఏది ఉన్నాయి మీ పక్కన? ఉంటేనే స్టార్ట్ చేద్దాం, లేదంటే అనే క్యాన్సిల్, ఆగిపో. ఓకే, డోంట్ సర్చ్, లీవ్ ఇట్. ఓకే, బ్లెస్ యు మోనాలిసా, సూపర్. నువ్వు వెరీ గుడ్. చార్ల్స్ కూడా తెచ్చుకున్నాడు, ఎవరు తెచ్చుకోలేదు. అర్హంత్ కూడా తెచ్చుకున్నాడు, వావ్. కొత్త వాళ్ళే బాగా తెచ్చుకుంటున్నారు అబ్బా, పాత వాళ్ళు అన్ని మర్చిపోయారు. కే రిషిత, నిషిత, రూత్ అండ్ జాయ్, వెరీ నైస్. సన్నీ నీ బుక్ ఏది? రాసేసుకుంటున్నాడు సన్నీ సీరియస్గా. ఓకే, నైస్, సూపర్ అన్న. అందరూ రెడీ? మరి నువ్వు ఒక్కడవే రెడీగా లేవు, అర్థమైంది. నేను రెడీ అక్క. మరి ఏది ప్లే చేయలేదు మాకు? అందరు రెడీ కదా చూస్తున్నాను అక్క, ఎంత ఇంట్రెస్ట్ గా ఉన్నారా చూస్తున్నాను అక్క. చాలు, రెడీయా? రెడీ అయినట్లయితే ఓకే పిల్లలు, ఇప్పటిదాకా మీరేం చూసారు? అన్మ్యూట్ చేసుకోవాలి, అన్మ్యూట్ చేసుకుని ఒక్కొక్కరు చెప్పండి. అర్థమైందా? చేసుకోండి పావని అక్క, కల్పన అక్క, క్వశ్చన్స్ వేద్దామా పిల్లల్ని మూవీ నుంచి? క్వశ్చన్స్ వేద్దామా అక్క? ఓ ఎస్, కల్పన అక్క రెడీ ఉన్నారు. పావని అక్క, ఓ ఎస్. సో ఇప్పుడు కల్పన అక్క క్వశ్చన్ యొక్క ఒక క్వశ్చన్ ఇస్తారు అండ్ పావని యొక్క క్వశ్చన్ ఇస్తారు. ఎవరు రెడీగా ఉన్నారో వాళ్ళని స్పాట్ లైట్ చేస్తారు, రైట్? ఓకే, సో ఫస్ట్ కల్పన అక్క. పిల్లలు ప్రైజ్ లో, పిల్లలు ఇప్పటి వరకు మనము అబ్రహాం గారి మూవీ చూసినాం కదా పిల్లలు, అయితే అబ్రహాము గారి భార్య పేరు ఏం పేరు? చిన్న చిన్న క్వశ్చన్. సెలీన్ అడ్మిట్ చేసుకున్నావా? ఓకే, రైట్, వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్ కదా అక్క? సారాయి. సారాయి, సారా ఇంగ్లీష్ లో. ఆల్ రైట్, వెరీ గుడ్ నానా. సెలీనా, గాడ్ బ్లెస్ యు. పావని అక్క, ప్రైజ్ లాడ్. పిల్లలు అందరూ చూస్తారు కదా మూవీ, రాజుగారికి అబ్రహాం, ఫరోకి అబ్రహాం గారు శారా ఎవరని చెప్పారు? ఎవరు చెప్తారు? హ్యాండ్ రైస్, హ్యాండ్ రైస్ చేయండి. కంప్యూటర్ జూమ్ లో హ్యాండ్ రైస్ కాదు, మీ హ్యాండ్ రైస్, ఫిజికల్ గా హ్యాండ్ రైస్ చేయండి, వాళ్ళనే స్పాట్ లైట్ చేస్తాం. ఓకే రోహిణి, అయిపోయింది. అబ్రహాం గారు శారాతో పాటు ఇంకెవరు ఎవరు కల్పన కలిపి
కల్పనకు ఒక క్వశ్చన్ ఇస్తారు. పిల్లలు, ఒక స్థలములో అబ్రహాం గారు లోతు గారు ఉంటారు కదా, అయితే వాళ్ళ ఎవరెవరికి మధ్య అక్కడ గొడవ జరిగింది? రోని ప్రిస్కిలపసిస్ కి ఛాన్స్ లేదు. రిషిత, రిషిత, ఆల్రైట్. అబ్రహాము లోతు అక్క, అదే వాళ్ళ దగ్గర ఉంటారు కదా కొంతమంది, వాళ్ళకి ఎక్కడ పని వారి మధ్య వాళ్ళకి కలహం వచ్చింది. అబ్రహాము లోతు కాదు, అబ్రహాము లోతు పని వారికి గొడవ వచ్చింది. అబ్బాయిని చంపైపోతారు, అదేనా అక్క? అదే అమ్మ, అదే. అబ్రహాము లోతు గారి వేటిని పోషించారు, వేటిని పెంచారు, వాళ్ళకి ఒక ఆస్తి ఇచ్చారు కదా దేవుడు, వాటితో పాటు తీసుకెళ్ళారు. ప్రశాంతి ఒక క్వశ్చన్ ఇస్తారు. పిల్లలు రెడీగా ఉండండి. అమ్మా, అది అప్పుడు లోతు అబ్రహాము లోతుతో ఏమంటాడు? అబ్రహాము లోతుతో పని వారికి అబ్రహాము లోతుతో ఏమంటాడు? మన ఇద్దరి గొడవలు వద్దు కదా, ఇప్పుడు ఏమని చెప్తాడు? అబ్రహాము ఆయన లెఫ్ట్ కి వెళ్తా రైట్ కి వెళ్తాను అంటారు కదా. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యు. పావని అక్క, రాజుగారు శారాన్ని అప్పచెప్పారా మళ్ళీ అబ్రహాం గారికి లేదా పిల్లలు? చెప్తారు. రూత్ అండ్ జాయ్, వెరీ గుడ్, వెరీ గుడ్. కల్పనాక క్వశ్చన్. పిల్లలు, లోతు గారు కన్నులెత్తి చూసి ఏ ప్రాంతాన్ని చూశారు? జాయ్ అండ్ లిల్లీ, సూపర్. చెప్పండి అన్న. లెఫ్ట్ సైడ్ ప్రాంతం. ఏ ప్రాంతాన్ని? ఆ ప్లేస్ పేరు. ప్లేస్, ప్లేస్, ప్లేస్. సోదమ గుమార్. ఆ అక్కడ ఒక నది పారుతుంది, ఆ నది పేరు చెప్పినా చాలు. మన శ్యామక్క చెప్పారా నది పేరు? జోర్దాన్. Yes, very good. God bless you. All right. Prashanthi akka question. రాజు దేవుడే ఇచ్చారు ఇప్పుడు చూడండి. అది అబ్రహాము రాజు వెళ్ళినప్పుడు, ఐగుప్తు రాజు వెళ్ళినప్పుడు షారాన్ గురించి. కన్వీన్ తీసుకోవాలి. షారాను తనకి ఏమవుతారని చెప్పారు రాజుకుమార్? అక్క క్వశ్చన్ అయిపోయింది అక్క. అబ్రహాం గారు ఎవరి కుమారుడు? వావ్, రైట్. చెప్పు, అబ్రహాం గారు ఎవరి కుమారుడు? అబ్రహాం వాళ్ళ డాడీ పేరేంటి? వెరీ గుడ్, వెరీ గుడ్. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు ఎవరు మీకు ఈ లెసన్ నుంచి ఇప్పుడు దాకా చూసిన పార్ట్ వరకు ఏమైనా షేర్ చేయాలనుకుంటున్నారా? షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? మీరేం నేర్చుకున్నారు, ఎలా ఉండాలనుకుంటున్నారు? జ్యోతి, గ్రీష్మ, జయంత్, సోనిక, బ్లెస్సియన్, మోనా, మేము చెప్తారా? వెరీ గుడ్. భీష్మ, క్యాతి, మీరు
నేను స్పాట్లైట్ చేస్తున్నాను, హ్యాండ్ రెస్ట్ చేయకున్నా చెప్పాలంతే. ఉండాలని నేర్చుకున్నామన్నా, దేవుని విశ్వాసం ఉంచాలని నేర్చుకున్నాం. నేను చూసిన మూవీ నేను మధ్యలో వచ్చామని మేము జాయిన్ అయ్యాము, అక్కడ నుంచే మేము చూసిన నుంచి అయితే అదే నేర్చుకున్నాం అనుకుంటున్నాను. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. రోహిణి చెప్తానంటుంది. అది మనం కూడా అది అబ్రహాం లాగా దేవుడికి ఇష్టంగా ఉంటే దేవుడు కూడా మనకి ఎప్పుడు తోడుంటాడు. అప్పుడు అన్నాడు కదా అతను, ఫరో రాజు పడుతున్నప్పుడు అడిగాడు కదా ఎందుకు నాకు ఈ శాపం వచ్చిందంటే, అప్పుడు అబ్రహాం చెప్తాడు దేవుడుకి మేము ఒబే అయి ఉన్నాం కాబట్టి దేవుడు మాకు మంచి చేసిన వారికి మంచి చేస్తాను, ఇంకా చెడు చేసిన వాళ్ళకి చెడు చేస్తాను, శాపం ఇస్తాను అని చెప్పాడు కాదన్నా. అలాగే మనం కూడా దేవునికి ఎప్పుడు ఒబే అయి ఉండి మంచి విషయాలు మనలో ఉంచుకుంటే దేవుడు కూడా మనకు కూడా అలానే అంటే సహాయంగా ఉంటాడు. వావ్, వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. చార్ల్స్ అన్న, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ నాన్న. హ్యాండ్ రైజ్ చేసావా, చెప్పు చార్ల్స్ ఏం నేర్చుకున్నావు. ఏం నేర్చుకున్నావు మూవీ నుంచి? నేర్చుకున్నానంటే అబ్రహాం లాగా మనం కూడా ఉండాలని. ఆల్రైట్, అబ్రహాం ఎలా ఉన్నాడు? దేవుని వెంట ఉన్నాడు. దేవుని వైపు ఉన్నాడా? వావ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు చార్ల్స్. ఇంకేమన్నా చెప్తారా? ఆల్రైట్ అన్న, స్టార్టింగ్ లో వాళ్ళకి కరువు వచ్చినప్పుడు అప్పుడు సారా వెళ్ళిపోదాం అన్నప్పుడు అబ్రహాము నేను నమ్ముతాను నమ్మే తీరుతాను అని చెప్తాడన్న. అక్కడ నమ్మకంగా ఉంటాడన్న దేవుని నందు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నాన్న. సో నేను ఒక క్వశ్చన్ వేయాలనుకుంటున్నాను, ఎవరు ఆన్సర్ చేస్తారో చూస్తాను. ఓన్లీ వన్ క్వశ్చన్, ఓకేనా? రెడీగా వినండి, చెవులు దగ్గర పెట్టుకోండి. క్వశ్చన్ ఏంటి అంటే, ఈరోజు చూసిన సెక్షన్లో రెండు మెయిన్ ఈవెంట్స్ జరిగాయి. ఆ రెండు మెయిన్ ఈవెంట్స్ ఏంటి? అబ్రహాం లైఫ్లో టూ మెయిన్ ఈవెంట్స్ చూపించారు ఈరోజు సెక్షన్లో. ఆ టూ మెయిన్ ఈవెంట్స్ ఏంటి? క్లూ కావాలంటే ఇస్తాను. ఒకటేమో ఒక దేశానికి వెళ్ళారు, ఇంకోటేమో గొడవ అయ్యింది. నేను సగం ఆన్సర్ చెప్పేశాను. ఆ టూ మెయిన్ ఈవెంట్స్ ఏంటి ఎవరు చెప్తారు? ఫస్ట్ హ్యాండ్ రెస్కే ఇస్తాను. రోహిణి ఆన్సర్ చెప్పేసింది కాబట్టి రోహిణికి లేదు, చెప్పని వాళ్ళు. చార్ల్స్ చెప్తాడంట. ఓకే రైట్, చెప్పు నాన్న ఏంటి రండు. లోతు విషయంలో, ఓకే, లోతు విషయంలో గొడవ జరిగింది. ఇంకోటి ఫస్ట్ వన్, ఫస్ట్ ఈవెంట్ సేరా విషయంలో ఏమైంది? ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తు. వా, వెరీ గుడ్, 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90,000 points Charles ki, God bless you nana, very good. సో పిల్లలు మీరందరూ సూపర్ 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 చాలా బాగా వింటున్నారు, అన్ని ఫాలో అవుతున్నారు. God bless you all so much. సో మరి ఇప్పుడు ఏం చేద్దాం అక్క? పావని అక్క, కల్పన అక్క, ప్రే చేసుకుందాం. ఆల్రైట్, సో మన మధ్య కల్పన అక్క ఉన్నారు, కల్పన అక్క క్లోజింగ్ ప్రే చేస్తారు, దాంతో మనం డిస్పర్స్ అవుదాం. ఓకేనా పిల్లలు? ప్రైజ్ లార్డ్ పిల్లలు, మనం క్లోజింగ్ ప్రే చేసుకుందాం. అందరు మీ పొజిషన్కి వచ్చేయండి. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి, నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. ఈ దినము విశ్రాంతి దినము నాయనా, నీ సన్నిధానంలోనికి వెళ్ళలేకపోయినప్పటికీ పరిశుద్ధుడా మేము గృహముల్లోనే ఉండి మిమ్మల్ని ఆరాధించే కృపాభాగ్యం అనుగ్రహించారు తండ్రి, వందనాలు. మరలా సాయంకాల సమయంలో మా చిన్న బిడ్డలైన వారు అందరితో కలిసి ఈ సండే స్కూల్లో ఏకీభవించడానికి, ఈ దినమున నాయన అబ్రహాము గారి యొక్క మూవీని రెండో భాగము చూడటానికి, నాయన ఆ భాగంలో ఉన్న అనేకమైన విషయాలు నేర్చుకోవటానికి తెలుసుకోవటానికి మీరు ఎంతగానో సహాయం చేశారు, కృపను చూపించారు ప్రభా.
చూసినవి విన్నవి నేర్చుకున్నవి మా బిడ్డలైన వారు ఎప్పుడూ మర్చిపోకోకుండా తండ్రి, వారి యొక్క జీవిత కాలంలో వాటిని ధ్యానము చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ వారు చక్కగా పెరిగి పెద్దవారై నీ నామ మహిమార్థమై తండ్రి నీ కొరకు నాయన రానయ్యున్న దినములో బహుబలము కలిసి వారి కూడి వచ్చిన ప్రతి వారిని నాయన పేరు పేరు వరుసన మీరు దీవించండి, ఆశీర్వదించి మీరు ఎక్కడ చాటును భద్రపరచండి తండ్రి. మా అందరికీ ముందు ఉండి నడిపిస్తున్న శాలేమయ్య గారిని బట్టి వందనాలు నాయన, జోషి గారి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు, అక్క వాళ్ళందరిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ దినమునైనా ఈ మూవీ చూసే భాగ్యమును నాయన మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు ప్రణతులు చెల్లించుకుంటూ మరలా రేపటి దినం మీ సన్నిధానంలో మేము అందరము కలిసి ఇంతకన్నా ఎక్కువ మంది చిన్న బిడ్డలతో నాయన మిమ్మల్ని స్తుతించి గనపరచునట్లు సహాయం చేయమని మమ్మల్ని దీవించి పంపించమని దీవెనకర్త మహోన్నతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. నేను చేస్తానన్నా. చేయను. ఎస్ఎస్ఎని కాలేసి మమంతో కాచి కపన్ని కన్నాలి. నా పరలోక ప్రార్థన నాన్నా, లార్డ్స్ ప్రేయర్. అలాగే అన్నా. పరలోక మందిన మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోక ముందు నెరవేరినట్టు భూలోకం నెరవేరును గాక, మాకు కావాల్సిన అన్ని ఆహారం మాకు దయచేయము, మరణస్తులను క్షమించి బెక్కల మరణస్తులను క్షమించము, ఎందుకంటే రాజ్యం బలం మమ్మల్ని శోధనలోకి తేగ కీని తప్పించుము, ఎందుకంటే రాజ్యం బలం నిరంతరం నీవైనా తండ్రి. ఆమేన్. Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the power and glory forever. Amen. సరే పిల్లలు, మనం బెనిడిక్షన్ తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యొక్క ప్రెజెన్స్ అండ్ పరిశుద్ధాత్మ దేవుని యొక్క కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడూ మనతో నిత్యం తోడే నడిపించిన గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ పిల్లలు. Bye. See you all. Bye. 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 B